ఈ నేతలకు కష్టాలు తప్పవా ఏపీలో టీడీపీ ఒక్కొక్కరిగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఓవైపు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఏ కుంభకోణంలో రిమాండ్ వెళ్ళగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు ఇదేకోవాల మరో ఇద్దరు మంత్రులపై ఓ సీరియస్ ఫిర్యాదు అందింది ఇందులో టీడీపీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది ఈ వ్యవహారంలో మాజీ మంత్రుల పాత్ర ఉందని తెలితే వారికి కష్టాలు తప్పకపోవచ్చు టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన రోజే మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల మీద ఓ ఫిర్యాదు వచ్చింది అయితే అది ఈఎస్ఐ స్కామ్ కి సంబంధించింది కాదు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చినరాజప్ప ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడి మీద ఈ ఫిర్యాదు అందింది ఓ దళిత యువతి వారి జిల్లా ఫిర్యాదు చేసింది తన భర్తకు రెండో వివాహం చేయించేందుకు యనమల ఆరోపించింది కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి రాధాకృష్ణ తొమ్మిదేళ్ల క్రితం మంజు ప్రియ అనే దళిత యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు గత కొంతకాలంగా భర్తను కాపురానికి పంపించకుండా వేధించడంతో మార్చి పదవ తేదీన కాకినాడలోని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అత్తమామలపై మంజు ప్రియ ఫిర్యాదు చేసింది ప్రాథమిక విచారణ నిర్వహించిన పోలీసులు ఈ వ్యవహారంపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి కుమారుడికి రెండో పెళ్లికి సహకరించిన వ్యవహారంలో ఇద్దరు మాజీ మంత్రుల పాత్ర ఉన్నట్లు తేలితే పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకే రోజు తూర్పు గోదావరికి చెందిన ముగ్గురు కీలక నేతలపై ఫిర్యాదులు రావడంతో కలకలం రేపుతోంది మరోవైపు త్వరలో ఈ కేసులో మాజీ మంత్రి యనమల అరెస్ట్ తప్పదంటూ జిల్లాలోని రాజేందగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు నిజమైతే వీరికి చిక్కులు తప్పకపోవచ్చునని తెలుస్తోంది